చేస్తారు. అవును. నువ్వు ఏదన్నా మాట్లాడదలుచుకుంటే నీకు భాగస్వామ్యం ఉన్న విషయాల్లో నువ్వు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ నేను ఓడిపోవడానికి ఎదురువాడి కారణం, నేను గెలవడానికి నేను కారణం అనే వాదన ఆటోమేటిక్గా నలిఫై అయిపోద్ది. సంజయ్ రావు ఏది మాట్లాడుతున్నా అంటే ఏదో మాట్లాడాలి కాబట్టి, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి, మూడోసారి కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు కాబట్టి మహారాష్ట్ర ప్రజలు దాన్ని సరైన కోణంలో విశ్లేషించుకుని అర్థం చేసుకుని కరెక్ట్ చేసుకునే అంత ఓపిక సహనం వాళ్ళకి లేదు కాబట్టి సంజయ్ రావు అలాగే మాట్లాడతాడు. తప్పది మన రాష్ట్రంలో కూడా మాట్లాడారు. 2000 మన 24 జూన్లో జరిగిన మేలో జరిగిన ఎలక్షన్స్, జూన్లో రిజల్ట్స్ వచ్చినప్పుడు మన నాయకులు, మన ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అదే బాధంతో వారం రోజులు నెల రోజులు ఏదో గందరగోళం చేయాలని చూశారు కదా. ఐ హోప్ సూనర్ ఆర్ లేటర్ దే ఆల్ రియలైజ్ దట్ ప్రజల నాడి, ప్రజల మూడు, ప్రజల అవసరాలు, ప్రజల ఆకాంక్షలు అల్టిమేట్గా ఎలక్షన్స్ని డిసైడ్ చేస్తాయి. వాళ్ళ ముందున్నటువంటి నాయకుల్ని వాళ్ళు అసెస్ చేసుకుంటారు. ఆ నాయకుల సమ్ టోటల్ ఆఫ్ ఆల్ దట్ స్ట్రెంత్ని వాళ్ళు అసెస్ చేసుకుంటారు. ఇది ఒక కూటమిలో అందరూ చక్కగా మూడు ప్రధానమైన పార్టీలు, పక్క నుంచి జనసేన లాంటి, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు డైరెక్ట్గా రావడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ కూడా ప్రజల్ని ఆకట్టుకుని ప్రజలకు ఒక భరోసా ఇచ్చినాయి, ప్రజలకు ఒక నమ్మకం కుదిరింది. ఈ నమ్మకం కుదరడానికి 10 సంవత్సరాల బీజేపీ ఎన్డీఏ పాలన వాళ్ళ ముందుంది, వాళ్ళ కళ్ళ ముందుంది. ఇదేం కొత్త కొత్త టైం, కొత్తగా వీళ్ళు ప్రయోగం చేయటం కాదు. మీకు 10 సంవత్సరాల నుంచి ఏ పాలన అయితే అందిస్తున్నామో దాన్ని కొనసాగిస్తాము, ఇంకా అవసరమైన చోట దాన్ని మెరుగుపరుస్తాము, మన ముందుకొస్తున్న కొత్త కొత్త సమస్యలకి మంచి పరిష్కారం చూపిస్తాము, అంతే కదా. ఏ పార్టీ అయినా అదే చేయాలి, ఏ కూటమైనా అదే చేయాలి, దాన్ని ప్రజలు నమ్మాలి. ప్రజలు నమ్మడానికి మన హిస్టరీ, మన స్టోరీ, మన బ్యాక్గ్రౌండ్ కూడా హెల్ప్ చేయాలి. ఇవాళ సంజయ్ రావు అంత డెస్పరేట్గా మాట్లాడినప్పుడు మరి మొన్న ఎంపీ ఎలక్షన్స్లో ఎందుకు జరిగినాయి, రిజల్ట్స్ అలా ఎందుకు వచ్చినాయి, ఇవాళ జార్ఖండ్లో రిజల్ట్స్ ఎలా ఎందుకు వచ్చినాయి, ఇంకో స్టేట్లో ఇంకొక రకంగా ఎందుకు రిజల్ట్స్ వస్తాయి, ప్రియాంకా గాంధీ గారు 2 లక్షల మెజారిటీతో ఎందుకు గెలుస్తున్నారు అంటే అక్కడ ఈవీఎంస్ లేవా, అక్కడ ఎలక్షన్ కమిషన్ కాదా పనిచేస్తుంది, అవును అదే ఎలక్షన్ కదా. కమిషన్ అది అంటే ఇట్స్ వెరీ సిల్లీ అనమాట. మీరు ఒక అంటే ప్రజలకు కూడా అసహ్యం కలిగించేటువంటి మాటలు నాయకులు మాట్లాడటం చాలా దురదృష్టకరంగా అనిపిస్తుంది సాంబశివరావు గారు. చాలా దురదృష్టకరం. అంటే ప్రజల తీర్పునే వీళ్ళు ధిక్కరిస్తా ఉన్నారు. అంటే ప్రజలు వారికి వారి పార్టీలకు ఓటేస్తేనేమో ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినట్టు, ప్రజలు వారి యొక్క అభిష్టానికి అభిమతానికి అనుగుణంగా వారికి నచ్చిన పార్టీకి ఓటేస్తే, అంటే వీరు గనక గెలవలేకపోతే ఏ పార్టీలు గెలవలేదో వాళ్ళు వచ్చేసి ఈవీఎంల మీద నెపం వేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుకు వారిచి విలువే ఉంది అసలు ఇంకా. డిఫరెంట్ మంచి మాట అన్నారు బ్రహ్మనాయుడు గారు. ఆయన మాట్లాడుతుంది ఈవీఎంస్ నో, బీజేపీనో, జనసేననో, లేదంటే షిండే గారినో, అజిత్ పవార్నో, వాళ్ళని కాదు ఆయన కించపరుస్తుంది. ప్రజల్ని కోట్లాది మంది ఓటర్స్ ఎవరైతే వాళ్ళు ఇంత ఎక్సర్సైజ్ చేసి అర్థం చేసుకుని నాయకుల గురించి, మేనిఫెస్టోల గురించి, పరిపాలన గురించి, మాకు ఏది కావాలో ఏది అవసరం అని చెప్పి ఇంత విశ్లేషణ చేసుకున్న వాళ్ళు వెళ్ళి అక్కడ ఓటేసి వస్తే వాళ్ళ ఓటుని ఈయన నల్లిఫై చేసే విధంగా, ఆ వాళ్ళని కించపరిచే విధంగా, ఇదేదో ఈవీఎంస్ మోసం వల్ల వాళ్ళు గెలిచారంటే మరి నేనేసిన ఓటు ఎక్కడికి వెళ్ళాలి? అదే కదా. నాకు నా కోరిక ఏమైపోవాలి, నా ఆకాంక్ష ఏమైపోవాలి, నేను ఎన్డీఏ అభ్యర్థి గెలవాలి, మాకు సర్వ్ చేయాలని నేను కోరుకున్నాను కదా, దాన్ని మీరు ఎలా కొట్టేస్తారు ఒక్క మాటతోటి? అవును. అంటే ఐ థింక్ ఇలాంటివి కరెక్ట్ కాదు. అలా ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు. ఏదైనా ఒక బూత్లో, ఏదైనా ఒక ఈవీఎం, ఏదైనా ఫంక్షనల్ ప్రాబ్లం ఉండి అది మీ నోటీస్కి వచ్చింటే, అది ఈసీ నోటీస్కి తీసుకెళ్తే దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ డెఫినెట్గా చేసుకోవాలి. ఎలక్షన్స్ టైంలో జరిగే ప్రక్రియ, ఒకసారి ఎలక్షన్స్ జరిగిపోయిన తర్వాత రిజల్ట్స్ ఏదొచ్చినా కానీ సమ్మతమే మనకి. మనం గెలిచినా మనం ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకుంటామో, ఎదుటి వాళ్ళు గెలిచినా అంతే హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి మీరు. అదే కదా డెమోక్రటిక్ స్పిరిట్. అది లేదనుకుంటే మీరు మొనార్కీలోకి వెళ్ళిపోవాలి. మీరు మీరు రాజులు రాచరికాలు అక్కడ మాట్లాడాలి. మరి సంజయ్ రావు గారు అది కాదు కదా. సంజయ్ రావు గారు ప్రజాస్వామికంగానే, ప్రజల అభీష్టం మేరకే, ప్రజల ఓటుతోనే గెలిచాడని మనం నమ్ముతున్నాం. ఇప్పుడు మేము అట్ట కాదు, మేమేదో ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి మేము గెలిచామని ఆయన అనుకుంటే గతంలో, లేదా ఇవాళ ప్రియాంక గారు అలాగే గెలుస్తుందని ఆయన నమ్మితే అలాంటి మాటలు మాట్లాడచ్చు. తప్పది. అవును. ఎలక్షన్ అనేది మహారాష్ట్ర ఎలక్షన్ కానీ ఎనీ అదర్ ఎలక్షన్ ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆ ఓటర్స్ ఏం కోరుకుంటున్నారో వాళ్ళ మనోభావాలను రిఫ్లెక్ట్ చేసే ఒక ప్రక్రియ మాత్రమే. దాన్ని మనం ఎంత చక్కగా అర్థం చేసుకుని ఎంత త్వరగా అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటే ఆయా పార్టీలకు మంచిది.
గెలిచిన పార్టీలకు ఎంత బాధ్యత ఉంటుందో ఓడిపోయావు అనుకున్న పార్టీలను వాళ్ళు రివైజ్ చేసుకోవడానికి, వాళ్ళు మళ్ళీ పునరాలోచించుకోవడానికి, వాళ్ళ వాదనలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి అది ఒక మంచి అవకాశం. తప్పేమీ కాదు. ఎలక్షన్స్లో గెలవటం ఒక్కటే కాదు ఇంపార్టెంట్, ఓడిపోయిన వాళ్ళు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ బికాజ్ దే హ్యావ్ టు సపోర్ట్ ద ప్రాసెస్. సో మరి జార్ఖండ్ ఫలితాలు మనం ఏ విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ సంస్థలో గారు? సో ఇక్కడ మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు గాను దాదాపు ఇప్పటికే 50కి పైగా అసెంబ్లీ స్థానాలు ఐఎన్డీఏ కూటమి మెజార్టీ దిశగా ముందుకు వెళ్తూ ఉంది. దాదాపుగా ఇక్కడ ఐఎన్డీఏ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఎందుకు ఇక్కడ మోదీ మంత్రం ఫలించలేదు? ఇక్కడ జార్ఖండ్లో ఒకటి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి బ్రహ్మనాయుడు గారు. సార్, ఒకటి జార్ఖండ్ ముక్తి మోర్చా శిబు సోరెన్ గారు వాళ్ళ ఫ్యామిలీ, ఇప్పుడు హేమంత్ సోరెన్ గారు అంటే గతంలో ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఆయన, వీళ్ళందరికీ ఏంటంటే ఒక ఒక ఫ్యామిలీ ఈ రాష్ట్రాన్ని తీసుకురావడంలో, ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి త్యాగాల్లో శిబు సోరెన్ గారు లాంటి ఒక సీనియర్ నాయకుడి పాత్ర, ఆ ఫ్యామిలీ పాత్ర డెఫినెట్గా ఆ ప్రాంతం మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది. సరే, యాజ్ ఏ పార్టీ, యాజ్ ఏ గవర్నమెంట్, యాజ్ ఏ ముఖ్యమంత్రి హేమంత్ ఎలా చేశాడు, ఏ తప్పులు చేశాడు, ఎలాంటి ఎలిగేషన్స్ ఆయన మీద వచ్చినాయి, ఎలాంటి కేసెస్ ఆయన మీద పెట్టారు, దాని ప్రతిఫలం ఏంటి, ఇవన్నీ జరుగుతున్న తరుణంలో జార్ఖండ్ ప్రజలు సరే ఈ తప్పులు జరుగుతున్నాయి, కరప్షన్ ఆరోపణలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, ఆయన్ని ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు, ఆయన్ని కొన్నాళ్ళు లోపల పెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఆయన బయటకు వచ్చాడు, ఇవన్నీ జరిగినప్పటికీ యాజ్ ఎ ప్యాకేజ్ శిబు సోరెన్ గారి ఫ్యామిలీని లేదా ఇప్పుడున్నటువంటి హేమంత్